హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చేసి నేను సొంతంగా క్లాత్లతో జెండా తయారు చేశాను అన్నమాట. ఏమైనా తప్పులుంటే దయచేసి నన్ను క్షమించండి. నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలా క్లాత్లతోనే కాకుండా ఇంట్లోనే మనం పేపర్తో స్కెచ్ పెన్స్తో కూడా ట్రై చేయొచ్చు అన్నమాట, ట్రై చేయండి. అలాగే మన ఛానల్లోకి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఆన్లో ఉంచుకోండి. నా తరఫున చిన్న రిక్వెస్ట్ అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ మనకి క్లాత్లతో బాగా స్టిఫ్గా రాదనేసి ఇలా కెన్వాస్ వాడుతున్నాను నేను. మనకి ఎంత సైజ్ కావాలో ఇలా ఫస్ట్ కట్ చేసుకోవాలి కెన్వాసు. దాన్ని ఇలా మూడు భాగాలుగా స్టెప్పులుగా సమానంగా కట్ చేసుకోవాలి, ఒకటి ఎక్కువ తక్కువ లేకుండా. అలా కెన్వాస్ కట్ చేసుకున్న తర్వాత మనకి కలర్స్ ఉన్నాయి కదా, మూడు కలర్లు ఇలా మడత మీద కట్ చేసుకోవాలన్నమాట. ఈ మడత కూడా ఇలా నిలువు మడత వేసుకోవాలి, ఇలా అడ్డం కాకుండా ఇలా నిలువుగా మడత వేసుకోవాలన్నమాట. చూడండి, సైడ్ మనకి కుట్టు పడకుండా ఉండాలంటే ఇలా నిలువుగా మడత వేసుకోవాలి. ఈ విధంగా మడత వేసుకొని మూడు కలర్లు కెన్వాస్ కంటే ఎక్కువగా మనం కట్ చేసుకోవాలన్నమాట. మనం స్టిచ్ చేసేటప్పుడు తక్కువ వస్తే మనకి ఇబ్బంది అయిపోతుంది కదా. కెన్వాస్ పర్ఫెక్ట్గా చేసుకొని ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ప్రతిదీ కుట్టిన తర్వాత మళ్ళీ మనం అది కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మూడు అలాగే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఫస్ట్ ఈ రెండు కాకుండా ఇలా పైన మనం ఏదైతే వేస్తామో కలరు ఆ కలర్ని మనం ఫస్ట్ కుడదాము. ఫస్ట్ చూడండి, ఇలా సైడ్ మడుతుంది కదా, ఇలా నిలువులో ఇలా సైడ్ మడుతుంది కదా, ఆ మడత దగ్గర కెన్వాసు ఏమాత్రం లూజ్ లేకుండా క్లాత్కి కరెక్ట్గా సరిపోయేలా పెట్టుకుని ఇలా ఒకవైపు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్ కూడా నేను మనం ఐరన్ చేయలేదు కదా, కెన్వాస్ ఎగిరిపోతుంది, ఊడిపోతుంది అన్నమాట. అందుకని కెన్వాస్ మీదనే నేను ఒక స్టిచ్ వేశాను. ఇలా చూడండి, ఈ చివరికి వచ్చేసరికి క్లాత్ మిగిలకుండా పర్ఫెక్ట్గా ఉంది కదా. అలా కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా పీసులు ఉన్నవి ఇలా కట్ చేసేసేయాలి. ఈ సైడ్ వచ్చి తర్వాత లాస్ట్లో కట్ చేసుకుందాం. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అది మనం తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పేసుకుని ముడతలు లేకుండా నిదానంగా అది సర్దేసుకోవాలన్నమాట. ఇలా సర్దేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అది మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందు మనం కెన్వాస్ ఎక్కడుకుందో లోపల ఆ కెన్వాస్ పైన మనం ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను స్టిచ్ వేసాను కదా, అది కెన్వాస్ పైన పడకుండా అలా పక్కన పడిపోయింది అన్నమాట. ఈ విధంగా చూడండి, అర్థమవుతుంది కదా. అందుకనేసి నేను మళ్ళీ కెన్వాస్ ఎక్కడుకుందో అక్కడ చివర వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ పట్టు బాగా ఉండేదానికోసం అన్నమాట, అది గట్టిగా ఉండడం కోసం. ఇప్పుడు చూడండి, నేను పర్ఫెక్ట్గా వేసాను. ఈ ఎక్స్ట్రా పీసులన్నీ కట్ చేసేసుకోవాలి. ఇది పైన వస్తుంది కదా, పైన నుంచి ఒకవైపు నుంచి మనం మొదలు పెట్టాలి, కింద నుంచైనా పైన నుంచైనా. ఇప్పుడు దాని తర్వాత మనకి వైట్ వస్తుంది కదా, వైట్ను కూడా ఇలా చుట్టేసుకోవాలన్నమాట. దానికి ఇలా కింద పైన ఇలా తిప్పేసుకుని ఇలా కుట్టినామంటే మనం తీస్తే ఇలా వస్తుంది, మీకు ఐడియా వస్తుంది కదా. చూస్తే ఇలా అన్నమాట, ఇలా క్లాత్ ఇలా సర్దుకుని తర్వాత కెన్వాస్ పెట్టుకోవాలి. కెన్వాస్ పెట్టేటప్పుడు ఈ క్లాత్కి కెన్వాస్కి ఏమాత్రం గ్యాప్ అనేది ఉండకూడదు అన్నమాట. ఈ కెన్వాస్ చివరి వరకు పెట్టాలి మనం, గ్యాప్ ఉంచకుండా. మనం చివరి వరకు పెడితే అది మనకి బాగా కనిపిస్తుంది తిప్పేసుకున్నప్పుడు. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ఎంత లెంత్లో కుట్టు వేసామో కెన్వాస్ పైన ఇప్పుడు కూడా అదే లెంత్లో ఇలా కుట్టు వేసేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. మనం ఇందాక ఈ పైన ఆరెంజ్ కలర్ మీద కుట్టు వేసాం కదా, అది కనిపించకుండా చూసుకోవాలి. అది లోపలికి పోయేలా మనం కుట్టు వేసుకోవాలి. మరీ పైకి కనిపిస్తుంటే ఆ కుట్టు విప్పేసేయాలన్నమాట. ఇప్పుడు తిప్పేసుకున్న తర్వాత ఈ కెన్వాస్ ఏ లెంత్లో ఉందో మళ్ళీ సేమ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, పర్ఫెక్ట్గా వేసేసాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది మళ్ళీ కట్ చేసి మళ్ళీ కింద గ్రీను సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కూడా సేమ్ అదే విధంగా పెట్టేసుకోవాలి. ఈ పీస్ కట్ చేసుకునేటప్పుడు చూడండి, చెప్పాను కదా మనం ఇలా నిలువుగానే కట్ చేసుకుంటే ఈ సైడ్ అనేది మనకు కుట్టుకోవడానికి రిస్క్ లేకుండా ఉంటుంది. అందుకనేసి నేను అలా చెప్పాను అన్నమాట. ఇలా పీసు డబుల్గా ఉండాలి, ఇలా పొడవుగా తీసుకుంటే మనకి నిలువు మీద బాగుంటుంది అన్నమాట. మనం ఇలా అడ్డం తీసుకుంటే అది కొంచెం రిస్క్ అవుతుంది, అందుకనేసి ఇలా చెప్పాను అన్నమాట. ఇప్పుడు సేమ్ ఈ రెండు ఎలా కుట్టామో అలాగే కుట్టేసుకున్న తర్వాత మనకి లాస్ట్లో పీసులు అనేవి మిగులుతాయి కదా, అది మనం ఎలా కుట్టు కనిపించకుండా చేయాలో చూడండి, కొద్దిగా కష్టం అన్నమాట. ఈ విధంగా వచ్చేసింది. ఈ పైన రెండు సమంగా ఉన్నాయి, కింద ఎక్స్ట్రా ఉంది కదా, ఇక్కడ కూడా మనకి కుట్టు అనేది అస్సలే కనిపించకూడదు అన్నమాట. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఇలా తిప్పేసుకుని
ఇప్పుడు మనం రెండు ఏవైతే కుట్టామో రెండు కలర్స్ అవి లోపలికి తోసుకుని మనం కుట్టు వేసుకోవాలన్నమాట. అవి ఇలా మడుచుకుంటే నిదానంగా సన్నగా అప్పుడు మనకు అవి అడ్డం అనిపించకుండా ఉంటాయి. మనం ఎలాగంటే అలా తొక్కేసామంటే అవి నీట్గా ఉండవు అన్నమాట. ఇప్పుడు అవి అలా సమంగా మడుచుకుని సన్నగా దీని లోపలికి తోసుకొని ఈ గ్రీన్ లోపలికి తోసుకొని రైట్ సైడ్లోకి తోసుకొని ఇప్పుడు రాంగ్ సైడ్ ఇలా మనం లూజ్ లేకుండా ఈ కెన్వాస్కి క్లాత్కి కింద పైన అసలు లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా నిదానంగా అయినా ఇలా పట్టుకుని ఇలా కింద చూడండి అలా లాక్కోవాలన్నమాట. మనకి ఒకటి లూజ్ ఒకటి ఉంటే బాగోవు కదా. ఇలా లాక్కొని పర్ఫెక్ట్గా పట్టుకుని ఇప్పుడు స్టిచ్ వేసేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు ఎలా వేసామో స్టిచ్ ఎంత లెంత్లో వేసామో అదే లెంత్లో మనం ఇలా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఎక్స్ట్రా పీస్ ఇంకా అవసరం లేదు కదా. ఈ ఎక్స్ట్రా పీస్ వచ్చేసి కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇవి లోపలు ఉన్నాయి కదా, ఇవి చిన్నగా మనం ఇది తిరిగేసుకోవాలన్నమాట. మనం నాడ ఎలా కట్టుకుంటామో నాడ ఎలా తిరిగేసుకుంటామో అదేవిధంగా ఇలా ఇది కూడా తిరిగేసేసుకోవాలన్నమాట. కొంచెం కెన్వాస్ ఉంది కదా మనకి, ఇది కొంచెం పట్టుకున్నట్లు ఉంటుంది కానీ ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే పెద్దగా ఉంది కదా, నాడ అంత సన్నగా లేదు కదా, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా చిన్నగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీస్తే చూడండి మనకి నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎప్పటి నుంచో నేను ఈ క్లాత్లన్నీ ఎత్తి పెట్టుకున్నాను అనమాట, నెల నుంచి అంతకుముందు నుంచి ఈ కలర్స్ బాగుండాలనేసి ఇలా ఎత్తిపెట్టి మరీ వీడియో చేయడానికి కొంచెం బిజీగా ఉండటం వల్ల లేట్ అయిందనమాట వీడియో పెట్టడం. ఇలా చేసాం కదా, ఇలా సైడ్ వచ్చేసరికి ఇలా మనకు ఓపెన్స్ ఉన్నాయి కదా, ఆ ఓపెన్స్ కోసం సన్నగా ఒక్క పొరన మనం ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకే కలర్ థ్రెడ్తో వేస్తుంటే ప్రతి కలర్ పైన అదే కనిపిస్తుంది కదా, అలా కూడా కనిపించకుండా ఆ కుట్టు కూడా కనిపించకుండా నేను మడిచి హెమ్మింగ్ చేసేసుకుంటాను. మనం దేంట్లో అయినా దూర్చి మనం జెండా ఎగరేస్తాం కదా, అప్పుడు వచ్చేసి ఈ హెమ్మింగ్కి ఇలా మడిచేస్తానన్నమాట. చూడండి ఈ విధంగా మడిచేస్తాను. అప్పుడు మనకి ఆ కుట్టు విప్పేసినా సరే హెమ్మింగ్ నీట్గా వేసుకుంటే మనం మనకు అది ఊడిపోదు అనమాట. అయినా ఈ కుట్టు అనేది మనకి వెనక వైపుకి వెళ్ళిపోతుంది కదా, కట్టే మనం ఇలా పెట్టేస్తే దేనికైనా సరే ఈ విధంగా వచ్చేసింది అనమాట. స్టిక్కి మనం అది దూర్చుకుంటాం కదా, దూర్చుకునే లెంత్లో గ్యాప్ ఉంచుకుని మనం ఇలా హెమ్మింగ్ వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎక్కడ కుట్టు లేకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ ఎంతైతే ఉందో ఇది లెంత్, దాన్ని ఇలా స్కేల్తో కొలుచుకోవాలన్నమాట. మనం ఇలా కొలుచుకుని సెంటర్లో ఇలా డాట్ వేసుకోవాలి. ఇప్పుడు 9 ఉందన్నమాట, అది 4.5కి ఇలా డాట్ పెట్టేశాను. ఇలా డాట్ పెట్టేసి మనకి ఇక్కడ 3 చుక్కలు 3 వరుసలు అన్నట్లుగా ఇలా రౌండ్గా వచ్చేలా ఇలా డాట్స్ పెట్టేస్తున్నాను నేను. చూడండి బాగా గమనించండి, మనకి ఇక్కడ అశోక చక్రానికి లైన్స్ వేస్తున్నాను నేను. అవి కూడా మనకి పర్ఫెక్ట్గా 24 లైన్స్ ఉండాలి. ఎక్కువ తక్కువైనా మీరు చూసే వాళ్ళు కూడా అస్సలు ఒప్పుకోరు కదా, అందుకనేసి నేను చాలా జాగ్రత్తగా పేపర్లో గీసుకుని మరీ ఎన్ని వేస్తే మనకి ఇవి కరెక్ట్గా వస్తాయని ఆలోచించి చూసి తర్వాత ఇక్కడ ట్రై చేస్తున్నాను అనమాట. ఈ విధంగా 3 చుక్కలు 3 వరుసల్లాగా రౌండ్గా పెట్టుకుని ఇలా అవి కలిపేసుకోవాలి లైన్స్. అప్పుడు 4 లైన్స్ కలుస్తాయి. ఒక్కొక్క లైన్స్ అందులో 2 మనం ఇలా గీసేసుకున్నామంటే మొత్తం 24 వస్తాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, నేను చెప్పింది నిజమా లేదా అనేసి గీసుకునైనా మీరు చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి అక్కడ రౌండ్ మధ్యలో ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ థ్రెడ్ వేసుకోవాలి. కింద పైన మనం ఒక్క దగ్గర స్టిచ్ వేసినా కింద కూడా మనకు అదే కలర్ ఉంటుంది, పడిపోతుంది కాబట్టి మనకి ఇబ్బంది లేదన్నమాట. ఇప్పుడు నేను లైన్స్ ఎక్కడైతే గీసానో అక్కడ నేను ఒక్కొక్క లైన్ మీద 2 సార్లు కుడుతున్నాను, బాగా కనిపిస్తుంది అనేసి. ఈ విధంగా లైన్స్ అన్నీ మనం 24 కరెక్ట్గా వచ్చాయి కదా నాకు, ఇలా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 3 చుక్కలు 3 వరుసలు అనమాట. ఆ విధంగా పెట్టి అవి లైన్స్లా కలిపేస్తే 4 లైన్స్ వస్తాయి, అటు ఇటు మనకి 8 వస్తాయన్నమాట. వాటి మధ్యలో 2 గీసుకుంటూ మనం వస్తే మొత్తం 24 వచ్చేస్తాయి మనకి. మధ్యలో మొదలుపెట్టి మధ్యలోనే ఎండింగ్ చేయాలి. ఈ విధంగా మనకి వచ్చేసింది. ఇప్పుడు దానికి మనం రౌండ్ చక్రం కదా, అది రౌండ్ చక్రం కోసం కూడా నిదానంగా నేను స్టిచ్ వేసేస్తాను. మనకి స్క్వేర్ లాగైనా చక్కగా అయినా వస్తుంది కానీ రౌండ్ తిప్పడం కోసం కొద్దిగా ఇది రిస్క్ అవుతుంది కదా, అయినా సరే నేను ఇలా రౌండ్ తిప్పాను అన్నమాట.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించిందో నాకు వీడియో కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఈ రౌండ్ కూడా నేను 3 లైన్స్ వేసాను అన్నమాట, బాగా థిక్గా కనిపించాలనేసి 3 సార్లు కుట్టాను. మొత్తం అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఎక్స్ట్రా పీసులు, దారం పీసులు ఉంటే మనం అవి కట్ చేసుకోవాలి. నీట్గా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. రేపు వీడియో ఈరోజు అయితే అప్లోడ్ చేస్తాను. ఈరోజు 14 కదా, 15 అది ఎగరవేస్తే నేను కట్టింది కూడా వీలైతే మీకు వీడియో పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ వచ్చేసింది. నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. నా తప్పులు ఉంటే దయచేసి నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.